వీటాక్ టీవీ ప్రేక్షకులందరికీ శివజ్యోతిష్యాలం తరపున నా శుభాభినందనలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5 అంతులు, వ్యయం 5 అంతులు, రాజపూజ్యం 3 అంతులు, అవమానం 3 అంతులు. ఏల్నాటి శని ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మొన్న జనవరి 25 2020 నుంచి పూర్తిగా పోయింది. దానివలన మంచి శుభ ఫలితాలే ఈ శ్రీ శార్వరి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. రాహు అష్టమ స్థితి కారణంగా కొద్దిగా సెప్టెంబర్ వరకు కొద్దిగా మానసిక సమస్యలు, మానసిక ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. గురు సంచారం జూన్ 29 వరకు తృతీయ స్థానంలో మకర రాశిలో శనితో కలిసి వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఏల్నాటి శని పోయిన కారణంగా, శని స్వక్షేత్రంలో ఉండే కారణంగా గురు శని కలయిక వీళ్ళకి నీచభంగ రాజయోగాన్ని బాగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే బాగా లాభాలు ఉండవు కానీ అలా అని నష్టాలు కూడా ఉండవు. జూన్ 30 నుండి నవంబర్ 20 వరకు గురు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచారం ఉంటుంది. అన్ని విధాలుగా మంచి ధనాదాయం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. గడిచిన ఏల్నాటి శనిలో ఏవైతే కష్టాలు పడ్డారో అన్నీ ఇప్పుడు పోతాయి. అనుకున్న వల్లే సాధిస్తారు, పట్టుదలతో సాధిస్తారు. కళాకార రంగాల్లో ఉన్న వాళ్ళకి, సినీ కళాకారులకి ముఖ్యంగా మంచి అభివృద్ధి ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళకి కూడా మంచి ఆదాయం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మంచి ఉన్నతి ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి వ్యాపార లాభము, రైతులకు మంచి పంట లాభం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్న మొత్తం మీద వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే నవంబర్ నుండి మంచి శుభ ఫలితాలే ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండడం అందరికీ సర్వసాధారణం, కానీ పెద్దగా భయపడాల్సింది ఏంది. ఏల్నాటి శని పోయింది కాబట్టి మంచి అనుకున్నవి, వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుస్తారు. వీళ్ళు శివక్షేత్రాలు దర్శిస్తే చాలా బాగుంటుంది. దక్షిణామూర్తిని ఆరాధిస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీరు ప్రతిరోజు లింగాష్టకం, దారిద్ర్య దహన స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. మంచి అభివృద్ధి ఉంది, అనుకున్నది సాధిస్తారు. వీరికి అదృష్ట రంగు కుంకుమ రంగు పసుపు తెలుపు. వీరి అదృష్ట సంఖ్యలు 9, 3. అదృష్ట రత్నం కనకపుష్యరాగం. అదృష్ట దినాలు సోమవారం, ఆదివారం, గురువారం, శుక్రవారం. వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం గురుబలం బాగా ఉంటుంది. గురుబలం ఉండే కారణంగా ఏల్నాటి శని కూడాను పోయి మంచి శుభస్థానంలో శని సంచారం ఉండే కారణంగా వీళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తారు, వీళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి అన్ని విధాల శుభ సమయం అనే చెప్పుకోవాలి. శుభమస్తు. సర్వేజనా సుఖినో భవంతు.